పదేళ్లలో ఎన్నడూ ఇట్లా చూడలే. కండ్ల ముందే పొలం పర్రెలు వారింది, సర్కారుకు పట్టింపే లేదు. 2 ఎకరాలు ఎండింది, ఇంకో 2 పోయేటట్టున్నది. అర్ధరాత్రి కరెంట్ ఇస్తామంటున్నారు, ఎట్లా చేస్తాం? మళ్ళీ బావుల కాడ మండుకునే పరిస్థితులు వచ్చినాయి. నీళ్ళు లేకుండా చంపుతుండ్రు, సావే కనబడుతున్నది. కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్ ఇరుకులను రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాలు పరిశీలించిన కేటీఆర్ అని చెప్పేసి, బతుకుండి కొట్లాడదాం, సమస్యకు చావు పరిష్కారం కాదు, ఎవరు అటువంటి ఆలోచన చేయవద్దు, బతుకుండి కొట్లాడదాం, నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీద్దాం, సావు అనే ఆలోచనను మన మనసులోకి రానివ్వద్దు, మేమంతా అండగా ఉంటాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఇక వరి పొట్ట కచ్చింది, మా పొట్ట కొట్టదు, సాగునీరు ఇవ్వాలని రైతుల ఆందోళన. అధికారులు ప్రజా ప్రతినిధులకు వినతులు, ప్రాజెక్టుల కింద ఎండుతున్న పంట పొలాలు, నీళ్లు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు, పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటున్న రైతులు. ఇక రాత్రి కరెంటుకు రైతు బలి, అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా పాము కాటు, జనగామ జిల్లాలో కరెంటు షాక్తో యువ రైతు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొదలైన ఏదైతే కేసీఆర్ ఆలోచన చేసి ముందడికి సాగిండో, వేరే పరిశ్రమలతో పాటు వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే దిశగా ముంగడికి వేయండు ఇచ్చి చూపెట్టిండు కూడా కేసీఆర్. మరి ఇప్పుడు తెలందాక అంటే ఇప్పుడు నీళ్లు లేవోళ్ళ, కరెంటు ఉన్నా నీళ్లు లేవు, అసలు కరెంటు కూడా పోతుందని చెప్పుకుంటా ఉన్నారు, అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు నీళ్లు లేవు, కరెంటు టైంకి ఇచ్చిన పాపాన పోతలేరు, ఆ ఉన్న నీళ్లు ఊరినే అన్న తెలందాక పెట్టుకుందామని పోతే ఏ పురుగు పూసి కరిస్తే చచ్చిపోయి, ఏ కరెంటు శాఖలతో చచ్చిపోయి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మళ్ళా అదే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళా మొదలైనవి బాయిల కడిగి తెల్లందాక పొద్దనక మాపనక, అసలు 24 గంటలు బాయిల కాడ పడుకునే సందర్భాలు, బాయిల కాడనే కరెంటు కోసం నీళ్ల కోసం ఎదురు చూసే సందర్భాలు మళ్ళా వచ్చినాయి. పాము కాటుతోని పాము కాటి గురై జనగామలో మళ్ళో రైతు బలయిండు అని చెప్పుకోవాలి సందర్భంగా మనం. ఏదైతే ఆలోచన చేసి వాళ్ళకు కావాల్సిన టైంలో వాళ్ళు కరెంటు పెట్టుకొని నీళ్లు వారించుకొని మిగతా టైం దేనికన్నా స్పెండ్ చేసుకుంటారని ప్రతిష్టాత్మకంగా ఆలోచన చేసిండు కేసీఆర్. మేధో సంపత్తితోని ఆలోచన చేసి వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, పంట ఎండిపోలేదు, వేసిన పంట ఎట్లేసినమో అట్లా మళ్ళా తిరిగి వచ్చింది, ఒక్క కర్ర కూడా ఎండిపోకుండా పోయిన తాపలు. మళ్ళీ ఇప్పుడు మొదలైన పొట్ట కట్టిన పంటలు ఎండబెడతా ఉన్నారు రైతులకు నీళ్ళు ఇయ్యక, మేడిగడ్డ సాకు చూపెట్టి ఉన్న నీళ్ళని శర్వవుతల వడేతట్టు చూసిండ్రు. ఇప్పుడు పరిస్థితి దారుణమైన పరిస్థితి, కరువు తాండవిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇది మార్చి స్టార్టింగ్ మాత్రమే, కరువు కథకళి నాట్యం చేస్తా ఉన్నదనే చెప్పుకోవాలి. ఇక మరి ఇంకా 2 నెలలు పోతే కరువు దరవేస్తుందని చెప్పుకునే ఉంటుంది కంపల్సరీ, ఆ పరిస్థితులు మనం చూస్తాం.